రమేష్ తో మాట్లాడదాం. లిస్టు గురించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, 119 మందితో కూడిన లిస్టును రిలీజ్ చేస్తారు, మొత్తం లిస్ట్ అంతా కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారని అనుకున్నారు, కానీ 55 మందితో కూడిన లిస్టును రిలీజ్ చేస్తారు. అందులో ఉమ్మడి నల్గొండ నుంచి ఎంతమంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ మనకు కనిపిస్తోంది. రైట్, ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ జాబితా తొలి అభ్యర్థుల లిస్టు విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే 55 మందితో కూడినటువంటి లిస్టును కూడా ఆ ఏఐసీసీ కేసీ వేణుగోపాల్ విడుదల చేయడం జరిగింది. చాలా క్లియర్గా స్పష్టంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా ఆ మొదటి విడతలో స్క్రీనింగ్ కమిటీలో మొదటి లిస్టులో పేరున్నటువంటి అభ్యర్థుల ఆ ప్రకటననే మనం చేయడం జరిగింది. నల్గొండలో ఎగ్జాంపుల్, నల్గొండలో చూసినట్టే మొత్తం నల్గొండలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలకి 6 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అందులో ముందుగా అనుకున్నట్లయితే ఏదైతే ఉత్తమ్ దంపతులు ఉన్నారో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, అదేవిధంగా నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి ఆ జానారెడ్డి ఎప్పటి నుంచో పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ అతని అందుబాటులోనే ఉండండి, ఒకసారి ఢిల్లీ వెళ్తాం. ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఫస్ట్ లిస్ట్ 55 మందితో ఫస్ట్ లిస్ట్ కాంగ్రెస్ విడుదల చేసింది, 119 మందితో లిస్ట్ విడుదల చేస్తారని అనుకున్నారు, రెండో లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ లిస్ట్ లో ఏ ప్రాతిపదికన ఈ ఫస్ట్ లిస్ట్ ను తయారు చేశారు? అయితే ఫస్ట్ లిస్ట్ ని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అనౌన్స్ చేసింది. మరి నిన్న మురళీధరన్ చెప్పిన మేరకే ఈ రోజు జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. జాబితాలో పార్టీ విధేయులకు, పార్టీలో ఉన్న వాళ్ళకి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ లిస్టుని జాబితాలో స్థానం కల్పించారు. మరో జాబితాపై ఇక కసరత్తు కొనసాగుతుంది. ఈ రోజు కూడా మిగతా జాబితాపై కసరత్తు కొనసాగుతుంది. వాస్తవంగా అయితే 70 సీట్ల వరకు ఈ మొదట కసరత్తు జరిగింది. 70 సీట్లలో కేవలం 55 సీట్లను మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 15 సీట్లను పెండింగ్ లో పెట్టారు నిన్న జరిగిన సమావేశం తర్వాత. ఈ సీట్లన్నీ కూడా తర్వాత రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ యాత్ర, బస్సు యాత్ర తర్వాత ఇక ఇది ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, మిగతా లిస్ట్ బ్యాలెన్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ముందుగా చూసుకున్నట్టుగైతే ముందుగా ఊహించిన విధంగానే లిస్ట్ అయితే వచ్చింది. ఇక బెల్లంపల్లి ఎస్సీకి ఇక గడ్డం వినోద్, మంచిర్యాలకు కుక్కల ఫేమస్ ప్రేమ్ సాగర్, అలాగే నిర్మల్కు పూచి శ్రీహరిరావు, ఇలాగే ఆర్మూర్కు వినయ్ కుమార్ రెడ్డి, బోధన్కు పి సుదర్శన్ రెడ్డి, బెల్లంకొండకు సునీల్ కుమార్ ముచ్చాల, అలాగే జగిత్యాలకు టి జీవన్ రెడ్డి, ఇక ధర్మపురికి అల్లూరి లక్ష్మణ్ రావు, ఇక రామగుండంకి ఎంఎస్ రాజ్ ఠాకూర్, అలాగే మంతన్కి దుడ్డిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లికి ఈ చింతకుంట విజయ రమణారావు, అలాగే వేములవాడ ఆది శ్రీనివాస్, మన్కొండూరు ఎస్సీ ఇక డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, ఇక మెదక్కి మైనంపల్లి రోహిత్ రావు, ఆంగోల్ ఎస్సీకి ఇక దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్